తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలలో సంక్రాంతి ఒకటి ఇదే మన పండుగలన్నింటిలో పెద్ద పండుగ సహజ సిద్ధమైన తేజస్సు కలిగిన సూర్య భగవానుడు తన దివ్య కాంతుల్ని ప్రశ్నింపజేస్తూ మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటారు దీనినే మనం సంక్రాంతి పండుగగా పిలుస్తాం అయితే మనకు ఇప్పుడు వచ్చిన సమస్య అసలు పండగ ఎప్పుడు జనవరి పద్నాలుగవ తేదీనా లేదంటే జనవరి పదిహేనవ తేదీనా అనేది సాధారణంగా మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశించే పుణ్య కాలాన్ని బట్టే జ్యోతిష్యులు సంక్రాంతి ఏ రోజు అనేది చెబుతారు అది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జ్యోతిష్యాన్ని బట్టి చెబుతారు అలా ఈ రెండు వేల పద్దెనిమిదిన సంక్రాంతి అనేది జనవరి పదిహేనవ తేదీన వచ్చింది జనవరి పదిహేనవ తేదీనే సంక్రాంతి పండుగ జరుపుకోవాలి అని పండితులు చెబుతున్నారు ఆ రోజునే సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఖచ్చితంగా వేద పండితులు చెప్పిన దాని ప్రకారం జనవరి పదిహేనవ తేదీనే పండుగ అలాగే ఈ పండుగని భోగి రోజు మకర సంక్రాంతి రోజు అలాగే కొనుమ రోజు ఏమి చేయాలనేది కూడా పండితులు చక్కగా వివరించారు మరి అది కూడా తెలుసుకుందాం భోగి రోజు అంటే జనవరి పద్నాలుగవ తేదీ భోగి రోజున తెలుగు లోగిళ్లలోని ప్రతి ఒక్కరూ వేకుమ జాముని నిద్రలేచి తలస్నానమాచరించి ఇంటి ముందు భోగి మంటలు వేసుకోవాలి మన పాత పనికిరాని వస్తువులను అందులో వేయాలి ఇక అదే రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయాలి ఇలా చేస్తే బాలారిష్టాలు ఏవైనా ఉంటే వెంటనే తొలగిపోతాయి ఇక మకర సంక్రాంతి రోజు ఈ రోజు నుంచే ప్రకృతిలో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ సంక్రాంతి రోజున ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ దేవునికి కుటుంబ సమేతంగా పూజ చేయాలి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ పిండి వంటలు వండుకోవడం సాధారణమే ఆ పిండి వంటలు మొదటగా నైవేద్యంగా దేవునికి పెట్టాలి అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు హరిదాసులకు గంగిరెద్దుల వారికి దానమివ్వాలి ఇక మూడవ రోజు కనుమ ముక్కనుమగా దీనిని పిలుస్తారు ఈ రోజున మనము కాని పాడి పశువులను పెంచుకుంటున్నట్లయితే వాటికి తప్పనిసరిగా పూజ చేయాలి ఎందుకంటే వాటిలో దేవుడు ఉంటాడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలా చేయడం వలన మన సిరి సంపదలు వృద్ధి చెందుతాయనేది చాలామంది ఆపారంగా నమ్ముతారు ఇక ముఖ్యంగా ఈ కనుమ రోజు మినుమ తినాలి అంటే మినుమతో చేసిన ఏ వంటలైనా సరే ఎక్కువ మంది ఈ కనుమ రోజు గారెలు తప్పనిసరిగా వండుకుంటారు మరి ఈ కనుమ ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన వచ్చింది ఇక ఈ ఉత్తరాయణ కాలంలో అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాత చలి కొద్దిగా తగ్గి మన శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి అందుకే ఈ సమయంలో నువ్వులతో చేసిన పిండి వంటలు అరిసెలు మొదలైనవి తింటే ఎముకలకు చాలా మంచిది ఈ ఉద్దేశపూర్వంతోనే పూర్వకాలంలోని మన ఋషులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పిండి వంటల్ని సూచించారని పండితులు చెబుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ సంక్రాంతి పర్వదినాన ఇక్కడ చెప్పిన విధంగా చేసి ఇంటి లపాధి ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తోగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి